హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీకు నేను లోయర్ డివిజన్ క్లర్కులు డ్రైవర్లు ల్యాబరేటరీ అటెండెంట్లు హాస్టల్ అటెండర్లు సో ఇలాంటి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం మనకు వచ్చిన ఒక నోటిఫికేషన్ని పరిచయం చేస్తున్నానండి సో ఇది గవర్నమెంట్ నుంచి అయితే మనకు రావడం జరిగింది మంచిగా అయితే పోస్టులు ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు సో తక్కువ అర్హతలతో మనకి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తాను ఎల్డీసీకి ఇంటర్ అర్హత ఉంటుంది హాస్టల్ అటెండెంట్కి టెన్త్ క్లాసు సో ఇలా సో చాలా తక్కువ అర్హతలతో మన దగ్గర ఉండే అర్హతలతో మనము హ్యాపీగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే పొందొచ్చు అనమాట సో ఈ వీడియోలో మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే పూర్తి వివరాల కోసం మన వెబ్సైట్ ఉంది మధు జాఫ్స్ డాట్ కామ్ అని చెప్పేసి దాంట్లో కూడా మీరు సర్చ్ చేయొచ్చు అనమాట ఓకేనా కింద లింక్స్ అయితే ఉంటాయి ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది ఇది యాక్చువల్గా మనకు ఒక పార్లమెంట్లో యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడింది అనమాట ఓకేనా సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ అని చెప్పి సో ఇక్కడ నుంచి మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి నాన్ టీచింగ్ పొజిషన్స్కు టీచింగ్ పొజిషన్స్ కూడా వచ్చింది అది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు అఫీషియల్ వెబ్సైట్లు అయితే అవైలబుల్గా ఉంది చూడొచ్చు మీరు సో ఇక్కడ ఇందులో గ్రూప్ ఏ గ్రూప్ బి మరియు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ కూడా ఉన్నాయి మంచి శాలరీతో ఎక్స్పీరియన్స్ లేమి అవసరం లేదు సో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని మాత్రం ఎవరు మిస్ చేయకండి అప్లై చేయకుండా మాత్రం సో నిజంగా మంచి శాలరీతో అయితే ఉంది సో ఒకసారి ముఖ్యమైన తేదీలను అయితే మనం చూద్దామండి మనకిది ఆన్లైన్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అక్టోబర్ మూడవ తారీఖు నుంచి సో చివరి తారీఖు ఎప్పుడు ఉంటుందంటే మనకు నవంబర్ రెండవ తారీఖు వరకు టైం ఉంది అప్లై చేయడానికి ఆన్లైన్లో సో మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింటౌట్ తీసుకొని ఆ యొక్క హార్డ్ కాపీని మనము ఆఫ్లైన్ విధానంలో కూడా పంపించాలి అంటే రెండు విధాలుగా అప్లై చేయాలి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి తర్వాత మనము దాన్ని ఆఫ్లైన్లో కూడా పంపించవలసి ఉంటుంది మర్చిపోవద్దండి ఆన్లైన్లో అప్లై చేసేసాం కదా అయిపోయింది కదా అనుకుంటే కాదనమాట సో ఆ ఆఫ్లైన్లో అప్లై చేయడానికి చివరి తారీఖు ఎప్పుడు అంటే నవంబర్ పదహైదవ తారీఖు అనమాట సో ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక ఆ తర్వాత మనకిక్కడ పోస్టులు చూసినట్లయితే గ్రూప్ ఏ పోస్టులలో అన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అవి స్కిప్ చేయండి తర్వాత మనకు ఆ యొక్క ఏ పోస్ట్లలోనే అసిస్టెంట్ రిజిస్టార్ అని చెప్పేసి రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఓకేనా యాభై ఆరు వేల ఒక్క వంద శాలరీతో అండి అంటే బేసిక్ పే యాభై ఆరు వేల ఒక్క వంద ఇంకా మనం చూసుకోవచ్చు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మన చేతికి ఎంత వస్తుంది పర్ మంత్ అంటే ఎనభై వేలకు పైగా శాలరీతో కేవలం మనకున్న అర్హతలతోనే మనం అప్లై చేయొచ్చు అనమాట నిజంగా మంచి అవకాశం ఇది ఎవ్వరు కూడా అస్సలు వదులుకోవద్దు మనకు ఓపెన్ కేటగిరీకి ఒక పోస్ట్ ఉంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒకటి ఉందనమాట సో కానీ ఓపెన్ కేటగిరీకి ఉంది కదా దానికి ఎవరైనా పోటీ అండి ఓకేనా సో ఎవరైనా పోటీపడచ్చు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా దీనిపైన దృష్టి పెట్టండి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు గ్రూప్ ఏ ఉద్యోగం ఇది ఓకేనా చాలా మంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం అనమాట సో అందుకోసం మీకు మరీ మరీ చెప్తున్నాను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి అని చెప్పి ఓపెన్ కేటగిరీకి ఉన్న పోస్టులకు అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చు ఇక ఆ తర్వాత మనము సీరియల్ నెంబర్ సిక్స్టీన్ ల్యాబరేటరీ అసిస్టెంట్ అని చెప్పి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగం ఉంది కదా అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అంటే ల్యాబరేటరీ అసిస్టెంట్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేమీ అవసరం లేదు అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సో అది కొంచెం పక్కన పెడితే ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి దానికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు లోయర్ డివిజన్ క్లర్క్ పదిహేడు ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కువగా సో వీటికి కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు డ్రైవర్ ఉద్యోగాలకు దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది డ్రైవర్గా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు కాబట్టి అవి కూడా ఒక లుక్ వేయండి సో రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇక ల్యాబరేటరీ అటెండెంట్ ఏడు ఉద్యోగాలు ఉన్నాయి హాస్టల్ అటెండెంట్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి సో మెడికల్ అటెండెంట్ డ్రస్సర్ అని చెప్పి ఒక ఉద్యోగం ఉంది సో వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం సో శాలరీస్ ఇక్కడే మాట్లాడుకుందాం అండి లోయర్ క్లర్క్ అప్లై చేసుకుంటే మీరు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే బేసిక్ పే ఉంటుంది అంటే మీకు ముప్పై వేలు శాలరీ వస్తుందండి చేతికి ఓకేనా సో ఇక డ్రైవర్ ఉద్యోగాలకు కూడా ముప్పై వేలు వస్తుంది శాలరీ అనేది ల్యాబరేటరీ అటెండెంట్కి పద్దెనిమిది వేల రూపాయలు అంటే బేసిక్ పే పాతిక వేల రూపాయలు వస్తుంది శాలరీ ఇంకా మీకు పద్దెనిమిది వేలు ఉన్న బేసిక్ పేలన్నీ కూడా పాతిక వేల రూపాయల దాకా సాలరీస్ అయితే వస్తాయన్నమాట సో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు కదా మనం చూసింది సో దాని గురించి అయితే ఫస్ట్గా మాట్లాడుకుందాం మనము నిజంగా దానికి ఎక్స్పీరియన్స్ లేదండి నేను చూశాను గ్రూప్ ఏ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా అంటే అది ఒక్కటే ఉందన్నమాట సో పైన వెళ్ళిపోయింది చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి నలభై ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్స్ అంటే మనము ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా ఫ్రెష్ అప్లికేషన్స్కి నలభై ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలా అంతే ఇంకేమీ అవసరం లేదండి అంటే ఎంఏ చదివి ఉన్న ఎంకామ్ ఎంఎస్సీ ఎంఎస్సి ఉన్నా ఎం ఫార్మసీ చదివి చదివిన్నా ఎంబీఏ ఉన్నా చూడండి ఎంటెక్ చదివి ఉన్న మాస్టర్స్ డిగ్రీ అయి ఉంటే చాలా అంత ఇంకేం అవసరం లేదు యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయితే మీరు హ్యాప్ పైగా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి ఇక డిసైరబుల్ కింద ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగారు డిసైరబుల్ అది అంటే ఆ ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాధాన్యత ఇస్తాము మేము అని చెప్పి లేకపోయినా మనం ఎస్సెన్షియల్ ఏదైతే ఉందో దానిపైనే ఫోకస్ చేయాలి సో కాబట్టి మీ దగ్గర ఎంకామ్ కానీ ఎంఎస్ ఎంఏ ఏది ఉన్నా సరే మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలా అప్లై చేయండి అయితే యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి సో నలభై ఏళ్ళ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ కింద ఉంది ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏమి ఉండదు అందరు కూడా నలభై ఏళ్ళ లోపలనే ఉండాలి వయసు అనేది సో దీనికి కూడా రెండేళ్ళు ప్రబిషన్ పీరియడ్ అయితే ఉంటుందండి సో మీకు చెప్పాను కదా శాలరీ యాభై ఆరు వేల ఒక్క వంద అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు నోట్ చేసుకోండి సో ఎందుకంటే నిజంగా మంచి శాలరీ కదండి ఎక్స్పీరియన్స్ లేకుండా అందుకోసం మరీ మరీ చెప్పాను నేను ఇక మీ ఇష్టం అది తర్వాత అప్లై చేసుకుంటారా లేదా అని చెప్పి ఇక ఆ తర్వాత మనము ఇంకా నార్మల్ గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకైతే వచ్చేస్తామండి సో మనం చూస్తే ఇక్కడ గ్రూప్ సిర లైబ్రరీ అసిస్టెంట్ ముప్పై ఏళ్ళ వరకు వయసు ఉంది సో ఇక దీనికి డిగ్రీ అనేది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పాస్ అయ్యి ఉండాలి టైపింగ్ వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంతే టైపింగ్ అనేది ముప్పై పదాలు టైప్ చేయగలిగి ఉండాలి లైబ్రరీ అసిస్టెంట్కి రెండేళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్లకు ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ ముప్పై ఏళ్ళ వరకు వయసు అర్హత ఉంటుందండి సో డిగ్రీ పాస్ అయితే చాలా ఏ విభాగంలో అయినా పర్లేదు ఇంగ్లీష్ టైపింగ్ అనేది థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ అయితే ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఓకేనా తర్వాత మీకు డ్రైవర్ టెన్త్తో పాటు మీకు హెవీ వెహికల్స్ లైట్ మీడియం వెహికల్స్ తోలగలిగిన లైసెన్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అట్లీస్ట్ మూడేళ్ళు అయితే ఉండాలన్నమాట ముప్పై రెండేళ్ల వరకు వయసు రహతుంది ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ మీరు ఇంటర్మీడియట్ అనేది సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు అంతే ఇంకేం అవసరం లేదు టెన్త్ క్లాస్ మీరు చదివి ఉన్నట్టయితే రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి కానీ ఇంటర్తో అప్లై చేసుకుంటే ఏం అవసరం లేదనమాట ముప్పై ఏళ్ళ వరకు వయసు ఉంది ఇక హాస్టల్ అటెండెంట్ అని టెన్త్ పాస్ అయితే చాలు ముప్పై రెండేళ్ల వరకు వయసు రహతి ఇచ్చారు సో ఎవరైతే టెన్త్

క్లాస్ పాస్ అయ్యి థర్టీ టూ ఇయర్స్ లోపల ఉంటారు వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేయండి సో ఇక ఐటీఏ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక మెడికల్ అటెండెంట్కి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి రెప్యూటెడ్ హాస్పిటల్లో ఉంటేనే అప్లై చేసుకోండి సో ఇది మనం చూడండి మీకు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నవంబర్ రెండవ తారీఖు అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తారీఖు సో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ తీసుకొని మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అడిస్టెట్ చేసి మనము నవంబర్ పదహైదు లోపల ఆఫ్లైన్లో పంపించాలి ఏ అడ్రస్కి పంపించాలంటే రి రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ సెక్టార్ ట్వంటీ నైన్ గాంధీనగర్ త్రీ ఎయిట్ టూ జీరో త్రీ జీరో అనే అడ్రస్కు సో మనం పంపించాలి అది రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ కానీ ఏదైనా పర్లేదనమాట మీరు ఏ విధంలో అయినా పంపించచ్చు సో మీరు ఎనవలప్ అయినా ఈ విధంగా మీరు ఇది కట్ చేసుకొని అప్లికేషన్ నెంబరు ఏ పోస్ట్కి అప్లై చేశారు టూ అడ్రస్ అయితే ఆల్రెడీ ఇచ్చేసారు ఇక ఫ్రమ్ అనేది మీ పేరు తర్వాత మీ అడ్రస్ మీ మొబైల్ నెంబర్ రాసి మనం సెల్ఫ్ అటేడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి పంపించవలసి ఉంటుందన్నమాట సో మీకు లింక్స్ అన్ని కూడా నేను కింద ఇస్తానండి సో ఇకపోతే మనము ఫీజు గురించి మాట్లాడుకుందాం జనరల్ కేటగిరీకి వెయ్యి రూపాయలు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందలు ఇక ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఫిజికలీ హ్యాండికాప్ వాళ్ళకు ఉమెన్స్ అభ్యర్థులకు ఫీజు లేదండి వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇది మనకు ఫీజు గురించి అంతా కూడా సో ఇక మీకు ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్స్ అన్నీ కూడా నేను ఇస్తాను మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అది నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవుతామో సేమ్ సబ్జెక్ట్లే ప్రిపేర్ అవ్వండి మనకి ఇనిషియల్గా గుజరాత్లో ఉండొచ్చు కానీ మనము ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇదండి మొత్తంగా ఈ నోటిఫికేషన్ గురించి ఇక ఏమైనా డౌట్ కింద కామెంట్స్లో అడగండి మాక్సిమం రిప్లై ఇచ్చానికి ట్రై చేస్తాను కాకపోతే టైం లేక వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో నా వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే